Hi viewers, welcome to Nakshatra Stores. మరి నక్షత్ర స్టోర్స్ లో ప్రతిరోజు మేము ఒక కొత్త కొత్త వీడియోని అప్లోడ్ చేస్తున్నామండి అండ్ ప్రతి వీడియోలోను సరికొత్త కలెక్షన్ ని చూపిస్తున్నాం కదా మరి ఈ కలెక్షన్ అంతా మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మరి ఈ కలెక్షన్ ని సొంతం చేసుకోవడం ఎలా అంటే మీకు ఆల్రెడీ తెలుసండి నక్షత్ర స్టోర్స్ హైదరాబాద్ లో 4 బ్రాంచెస్ లో ఉంది అలాగే కొత్తగా నంద్యాలలో కూడా ఓపెన్ అయిపోయింది మరి ఈ బ్రాంచెస్ కి సంబంధించిన అడ్రస్ కానీ కాంటాక్ట్ నంబర్స్ కానీ అవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా మీరు చక్కగా కాంటాక్ట్ చేసి కాల్ ద్వారా అలాగే కొరియర్ ద్వారా కూడా మీరు దీన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు దగ్గరలోనే నక్షత్ర స్టోర్స్ ఉంటాయి కనుక చక్కగా నక్షత్ర స్టోర్స్ లోకి వచ్చేస్తే కనుక మీరు మీకు నచ్చిన కలెక్షన్ తో పాటు ఇంకా ఇక్కడ ఉన్న బోల్డ్ అంత కలెక్షన్ చూసే అవకాశం కూడా ఉంటుందండి అలాగే నక్షత్ర స్టోర్స్ మనందరి ముందరికి ఫ్రాంచైజీ అనే ఆఫర్ ని కూడా తీసుకొని వచ్చింది ఆ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకొని చాలా మంది ఇప్పటికే దానికి రెస్పాన్స్ గా కాల్ చేసి చాలా డీటెయిల్స్ అడగడం కూడా జరుగుతుంది అలాగే రెండు బ్రాంచెస్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకా రాబోతున్న కాలంలో కూడా మనకి ఇంకొక 4-5 బ్రాంచెస్ రెడీగా ఉన్నాయండి ఓపెన్ అవడానికి మరి మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటే నక్షత్ర స్టోర్స్ కి కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోదాం సో ఈ రోజు నేను చాలా చక్కటి కలెక్షన్ తీసుకుని వచ్చేసానండి ఇవన్నీ ఏంటంటే కొంచెం 45 అబౌవ్ వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది అండ్ మనకి నక్షత్ర స్టోర్స్ లో వచ్చేసి మనకి టీనేజర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం కూడా శారీస్ ఇక్కడ ఉంటాయండి శారీసే కాదు మనకి ఏ కలెక్షన్ కావాలనుకున్నా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో ఈ రోజు పర్టికులర్ గా కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ నేను మీకు చూపించేస్తాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లోనే మనకి వెంకటగిరి శారీని ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా చక్కటి సో చాలా సూపర్ గా ఉండే కలర్ ని బేస్ గా తీసుకున్నారండి దానికి బార్డర్స్ వచ్చేసి ఒక గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ ని లైట్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అండ్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ షైనింగ్ గా కనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా కంప్లీట్ ప్లెయిన్ గా ఇచ్చేసారు కిందకు వచ్చేసరికల్లా మనకి ఇంకొక బార్డర్ లాగా కనిపిస్తుంది ఇది కూడా మనకి థ్రెడ్ వీవింగ్ లోనే తెలుస్తుంది దీనిలో కూడా మనకి ఏంటంటే ఓ మ్యాంగో డ్రాప్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది కిందకి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మనకి శారీలో ఎలాంటి బార్డర్స్ అయితే ఇచ్చారో అవే బార్డర్స్ ని కనిపిస్తూ ఉంటాయండి అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికల్లా మనకి పళ్ళులో సెపరేషన్ అనేది ఓన్లీ మనకి బ్లూ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు ఇందే మాత్రమే మనకి తెలుస్తూ ఉంటుంది సో రెగ్యులర్ గా అంటే కొంచెం ఆఫీషియల్ గా ఇలాంటి శారీస్ కట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి హ్యాండ్లూమ్ శారీస్ ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో ఇలా తీసుకుంటూ ఉంటారు దీనికి వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి సో శారీలో ఎలాంటి కలర్స్ అయితే ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్ గా రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి మనం అలా తీసుకోవచ్చు లేదు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు ఇలాంటి శారీస్ ని ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే కనుక కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజెస్ తో వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 725 రూపీస్ పడుతుంది సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మనకి నక్షత్ర స్టోర్స్ లో మనకి హోల్సేల్ ప్రైసెస్ కి రిటైల్ లో కూడా మనకి సేల్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి సో 725 రూపీస్ కి చాలా బ్యూటిఫుల్ గా ఇలాంటి శారీస్ కావాలి అని అనుకుంటే కనుక మనం నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేయాల్సిందే మరి ఇదే ప్యాటర్న్ లో ఉన్న ఇంకొక శారీ ఇప్పుడు చూద్దాం సో ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి చాలా లైట్ కలర్ ఆఫ్ పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ లో మనకు కనిపిస్తుంది శారీ అంతా కూడా సో పింక్ కలర్ లో సింపుల్ బార్డర్ లాగా ఇచ్చేసారు కిందకి వచ్చేసరికి గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ లో జరీ బార్డర్ లాగా మనకు కనిపిస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి బ్లూ కలర్ మీదనే గోల్డెన్ లైన్స్ అనేవి సన్నగా తెలుస్తూ ఉంటాయి అండి సో అది సెల్ఫ్ వర్క్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రెండో పక్క బార్డర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనకి పైన ఇచ్చినటువంటి బార్డర్స్ నే కంటిన్యూ చేస్తూ వచ్చారు సో పింక్ కలర్ బార్డర్ అలాగే ఫైనల్ గా ఒక పైపింగ్ లాగా బ్లూ కలర్ బార్డర్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఇందులోనే మనం ఇప్పుడు పళ్ళు కనుక తీసుకుంటే పళ్ళు మనకి ఈ ప్యాటర్న్ లో వచ్చిందండి డార్క్ బ్లూ కలర్ లో ఒక చిన్న ఒక పోర్షన్ అంతా కూడా వచ్చినట్టుగా మనకు ఒక బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు సో మనకి బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్ గా రన్నింగ్ బ్లౌజ్ లాగానే ఇచ్చారు కాకపోతే ఏంటంటే మనకి బార్డర్ లో ఏదైతే డార్క్ బ్లూ కలర్ ఇచ్చారో ఆ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంటుందండి సో కంప్లీట్ గా శారీ ఏ ప్యాటర్న్ లో అయితే ఉందో అదే ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది ఒకవేళ కావాలి అని అనుకుంటే కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు కావాలి అని అనుకుంటే కనుక కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ తీసుకుండా కూడా దాన్ని ప్యాటర్న్ లో లేదంటే కనుక ప్యాచ్ వర్క్ తో వేయించుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి సో ఈ శారీ కాస్ట్ మనకి 625 రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం చాలా చక్కటి మనకి మెహందీ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అలా మిక్స్డ్ షేడ్ లో మనకు కనిపిస్తుందండి చక్కగా తెల్లలో చెప్పుకోవాలంటే మనం సంపెంగ రంగు అని చెప్పుకోవచ్చు ఆ కలర్ లో మనకి శారీ అంతా కూడా రన్ అవుతుంది అండ్ ట్రెడిషనల్ బార్డర్ అండి మామూలుగా మనకి పట్టు లంగాలకు ఎలాంటి జరీ బార్డర్ అయితే వస్తుందో ఆ ప్యాటర్న్ లో ఒక పింక్ కలర్ బార్డర్ అనేది మనకు వచ్చేసింది సో ఓవరాల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే సెల్ఫ్ లైన్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది గ్రీన్ మీద గోల్డెన్ లైన్స్ లాగా రెండో పక్క బార్డర్ చూస్తూ ఉంటే కనుక మనకి పైన ఇచ్చినటువంటి బార్డర్ నే కింద కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు సో మనకి ట్రెడిషనల్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ చూసినా
మంగళగిరి శారీస్ చూసినా కూడా ఇవే ప్యాటర్న్ లో మనకు కనిపిస్తూ ఉంటాయండి. దీనికి వచ్చేసి మనకి పళ్ళు కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ గ్రీన్ తీసుకున్నారనమాట. ఇందులోనే మనకి లైట్ గ్రీన్ షేడ్స్ లో అక్కడక్కడ లైన్స్ లాగా ఇచ్చేసారు. సో ఓవరాల్ గా మనకి శారీ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో కనిపిస్తుంది. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ కలర్ నే బేస్ గా తీసుకొని ఇచ్చారండి. అంటే శారీ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ లో ఉంది కదా, పళ్ళులో ఎలాంటి డార్క్ గ్రీన్ అయితే తీసుకున్నారో అదే డార్క్ గ్రీన్ తోటే మనకి బ్లౌజ్ పీస్ ఇవ్వడం జరిగింది. మనకి శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ నే రెండు పక్కల కూడా మనకి బ్లౌజ్ లో కూడా ఇచ్చేసారు కాబట్టి సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 825 రూపీస్ పడుతుందండి. సో నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నక్షత్ర స్టోర్స్ లో మనకి 200 రూపీస్ నుంచి కూడా డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ లేదంటే కనుక మనకి ఈ శారీస్ కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయండి. అండ్ ఆల్మోస్ట్ 20 to 25,000 రూపీస్ వరకు కూడా రేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు నేను కొంచెం పెద్దవాళ్ల కోసం అని ఏవైతే శారీస్ తీసుకుని వచ్చానో అన్ని కూడా మనకి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో ఉండే శారీస్. అండ్ అన్ని కూడా చాలా చక్కటి అఫోర్డబుల్ రేంజెస్ లో ఉన్నాయండి. మనం సొంతగా కట్టుకోవడానికి కూడా బాగుంటాయి, పెట్టుబడులకి కొంచెం పెద్దవాళ్ళకి పెట్టడానికి కూడా ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి. అండ్ చక్కటి ప్రైస్ రేంజ్ లో ఉంది కాబట్టి చాలా చక్కగా మీరు ఏమీ ఆలోచించకుండా వెంటనే ఇలాంటి శారీస్ ని కొని ఈ కలెక్షన్ మీరు సొంతం చేసుకోవచ్చు. అండ్ ఈ కలెక్షన్ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేయొచ్చు. లేదు అని అంటే కనుక మీకు కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి కొరియర్ ద్వారా కూడా ఈ కలెక్షన్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి చెక్స్ ప్యాటర్న్ లో శారీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇనిషియల్ గా పైకి వచ్చేసరికల్లా బ్లూ ప్లెయిన్ గా ఇచ్చేసారు, కిందకి వచ్చేసరికల్లా ఈ సింపుల్ మంగళగిరి ప్యాటర్న్ లో ఉండే బార్డర్స్ ఏవైతే టెంపుల్ బార్డర్స్ లా ఉంటాయో దాన్ని తీసుకుని వచ్చారు. అండ్ శారీ బాడీ అంతా కూడా మనకి పింక్ కలర్ తోటి స్ట్రైట్ లైన్స్ వచ్చేసి బ్లూ కలర్ మీద చక్కటి చెక్స్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ రెండో పక్క కూడా శారీలో పైన ఇచ్చినటువంటి బార్డర్స్ నే కిందకి కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో ఓవరాల్ గా శారీ వచ్చేసి మనకి చాలా బ్రైట్ కలర్ లో ఉంది కాబట్టి చాలా ఎలిగెంట్ గా రిచ్ గా కనిపిస్తూ ఉంటుందండి. అండ్ ఇందులోనే మనం పళ్ళు పాట కనుక చూస్తూ ఉంటే పళ్ళులో వచ్చేసరికల్లా కొంచెం ఈ పింక్ కలర్ ని ఒక ప్యాచ్ లాగా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడంతా కూడా మనకి చెక్స్ రాకుండా సింపుల్ గా ఓన్లీ స్ట్రైట్ లైన్స్ లాగానే కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అంతా కూడా వచ్చేసింది. అండ్ మనం బ్లౌజ్ దగ్గరికి వస్తే కనుక పళ్ళులో ఎలా అయితే ఒక సెపరేట్ ప్యాచ్ లాగా ఇచ్చారో అదే ప్యాచ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో శారీకి టోటల్ గా కాంట్రాస్ట్ గా ఉంది బ్లౌజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇదేంటంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. యూజువల్ గా ఏంటంటే స్కూల్స్ కి వెళ్లే వాళ్ళు టీచర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కొంచెం చక్కటి ఒకేషన్ ఏదైనా ఉన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మంచి ఎలిగెన్స్ వస్తుందండి ఇలాంటి శారీస్ తో. సో ఈ ప్యాటర్న్స్ లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 825 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. బాటిల్ గ్రీన్ కలర్ లోని శారీని ఇప్పుడు మనం చూస్తున్నామండి. వెంకటగిరిలో మరొక లైట్ వెయిట్ శారీ అని చెప్పుకోవచ్చు మనం. సో దీనిలో ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఇప్పటి వరకు మనం చూసిన వాటికంటే డిఫరెంట్ గా ఉంది. మనకి క్రీమ్ కలర్ తో బేస్ తీసుకున్నారు బార్డర్స్ కి. అది వచ్చేసి మనకి ఇందులోనే చెక్స్ ప్యాటర్న్ అండ్ టెంపుల్ డిజైన్ లాగా ఎడ్జెస్ కి కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ లో మనకి బార్డర్స్ ని హెవీగా ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ లైన్స్ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మైల్డ్ డిజైన్ ఉన్నట్టుగా బాటిల్ గ్రీన్ కలర్ మీద బేస్ అంతా కూడా ఇచ్చారు. రెండో పక్క కూడా మనకి పైన ఇచ్చినటువంటి బార్డర్స్ ని ఇక్కడ కూడా చెక్స్ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. సో ఈ ప్యాటర్న్ లో మనకి శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులోనే మనం పళ్ళు పార్ట్ చూస్తే కనుక పళ్ళులో కూడా కంప్లీట్ గా ప్లెయిన్ ఇచ్చేసి మధ్య మధ్యలో మనకి బ్లాక్ కలర్ లైన్స్ ని రన్ చేస్తూ ఈ ప్యాటర్న్ లో తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. అండ్ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. సో ఈ ప్యాటర్న్ లో మనం తీసుకోవచ్చు. ఓన్లీ శారీలో ఇచ్చినటువంటి బార్డర్స్ మనకి బ్లౌజ్ లో కూడా రన్ అవుతూ ఉంటాయి. కావాలంటే మనం కాంట్రాస్ట్ కలర్స్ లో తీసుకోవచ్చు. లేదు అని అంటే కనుక యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని మనం ఈ బార్డర్స్ ని యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 725 రూపీస్ పడుతుందండి. సో చూసారు కదా ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మొత్తం మనం కొంచెం పెద్దవాళ్ల కోసం అని చెప్పేసి వెంకటగిరి అలాగే మంగళగిరిలో లైట్ వెయిట్ శారీస్ ని మనం ఈరోజు చూసాము. చాలా చక్కటి రేంజ్ లో ఉన్నాయండి. అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి. అండ్ వీటన్నిటిలోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. సో ఇవాళ మనం చూసిన కలెక్షనే కాకుండా దీంతో పాటు మనకి ఇంకా బోల్డంత కలెక్షన్ నక్షత్ర స్టోర్స్ లో ఉంటుందండి. ఓన్లీ శారీస్ తీసుకుంటే కనుక శారీస్ లోనే మనకి డైలీ వేర్ శారీస్, ఆఫీస్ వేర్ శారీస్ దగ్గర నుంచి మనం చూస్తే మనకి డిజైనర్ శారీస్, వెడ్డింగ్ కలెక్షన్, అలాగే మనకి ఫ్యాన్సీ శారీస్ లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మీరు పర్సనల్ గా చూడాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న నక్షత్ర స్టోర్స్ ని విజిట్ చేయండి. అలాగే నక్షత్ర స్టోర్స్ మనందరికి ముందరికి తీసుకుని వచ్చిన ఫ్రాంచైజీ అనే ఆఫర్ ని కూడా మనం సొంతం చేసుకోవాలి అని అనుకుంటే కనుక వెంటనే నక్షత్ర స్టోర్స్ కి కాల్ చేసి మీకున్న డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఈనాటి కలెక్షన్ చూసారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంత కొత్త కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బై బై.